నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే మీకు ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటనంటే మనం నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులోకి అడుగు పెడుతున్నాం ఆ కారణంగా నేను మీకు సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో నిండుగా బ్రతకాలని చెప్పేసి దీవిస్తున్నాను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక మరో విషయం ఏమిటనంటే మరి మిథున రాశివారు అంటే జమినై మిథున రాశి వారికి ఈ జనవరి మాసం అంతా కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయనంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే ఉంటాయి ఇక గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే మరి మేషంలో రాహు ఉండటం తులలో కేతు ఉండటం ఆ తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా ధనస్సులో ఉండటం బుధుడు వక్ర స్థితిలో ఉండటం మకర రాశిలోకి వచ్చేటప్పటికి శుక్రుడు శని ఉండటం మరి కుంభరాశిలో ఎవరు ఉండకపోవడం మీనరాశిలో గురువు ఉండటం ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి రాశిలో కుజుడు ఉంటాడు ఇక అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాటి గ్రహ గమనాలు అదే ముప్పై ఒకటో తేదీ జనవరి మరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఏ పరిస్థితి గ్రహ గమనాల్లో ఉంటుంది అని అంటే ఈ యొక్క బుధ మన బుధుడు అనేటువంటి గ్రహము వక్రస్థితిని వీడి సక్రమమైనటువంటి మార్గంలో ధనస్సులోనే ఉంటాడు రాహు మకరంలోకి చేరుకుంటాడు తర్వాత శుక్రుడు కానీ శనైశ్వరుడు కానీ కుంభరాశిలోకి వస్తారు కుంభరాశి అనేది ఈ యొక్క శనైశ్వరుడికి మూల త్రికోణ రాశి గురువు వచ్చేసి మీనంలోనే ఉంటాడు రాహు మేషంలోనే ఉంటాడు కుజుడు వృషభంలోనే ఉంటాడు తులలు కేతు ఉంటారు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక ఎలాగుంటుంది వీళ్ళకి పరిస్థితి అని అంటే అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి కొంతవరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎంచేతనంటే ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు అగ్ని ప్రమాదం కానీ రోడ్డు ప్రమాదం కానీ బాత్రూంలో జారిపడటం కానీ మరి ఇతరత్రా పదనం ప్రమాదం కానీ జరగకుండా చూసుకోవాలి ఒకటి నంబర్ వన్ నంబర్ టూ కోపము ఉద్రేకమైనటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళే మాత్రం ఖచ్చితంగా బాగులేదనే చెప్పాలి వాళ్ళ అమ్మకాలు ఉండవు ఏ రకంగా చూసినా బాధపడేటువంటి పరిస్థితి చలనచిత్ర రంగం వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు ఎంచేతనంటే రాహు పదకొండింట ఉన్నాడు రాహు చలనచిత్రానికి కూడా కారకుడవుతాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మాత్రం నిర్మాతలైతేనేమి సాంకేతిక నిపుణులైతేనేమి నటి నటులైతేనేమి ఎవరైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారో అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఇక ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతి దిగుమతి రవాణా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వీళ్లకు మంచి వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది నూతన భాగస్వాములు కలిసేటువంటి అవకాశం ఉంటుంది ఒక డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉన్నటువంటి భాగస్వాములు మీకు కలిసేటువంటి పరిస్థితి ఏర్పడనుంది ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి వ్యాపారం సాగించవచ్చు లాభాలు గడించవచ్చు అని మాత్రం నేను చెప్పగలను దాంపత్య జీవితంలో కొంతవరకు గొడవ లేకుండా చూసుకోండి మిగతా విషయాల్లో అన్ని రకాలుగా బాగుంటుంది గృహం శాంతిమయంగానే ఉంటుంది ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీ పెద్దలు ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళకి కాస్త వైద్య సదుపాయం జరిపించండి వాళ్ళు కూడా బాగా ఉంటారు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి పిల్లలు మాత్రం కొంచెం గొడవ చేస్తారు వాళ్ళ విషయంలో కోపం మాత్రం ప్రదర్శించకండి సర్జన్స్కి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నెగటివ్ రిజల్ట్స్ వచ్చి చాలా పరపతిపోయేటువంటి పరిస్థితి కూడా రావచ్చు ఆర్థిక పరంగా మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని మాత్రం నేను చెప్పగలను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు తత్వరం ప్రారంభించండి మీ ప్రయత్నాలు త్వరితగతిన వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఏదైనా మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారనుకోండి ఖచ్చితంగా మీరు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి అతి శీఘ్రకాలంలోనే విద్య కోసమో లేకపోతే ఉద్యోగ కోసమో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి సుపీరియర్ రాజు వాళ్ళు సహభాష అంటారు ఆ తర్వాత వచ్చేటప్పటికీ మీరు మీకు ఇంక్రిమెంట్స్ లేదా అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి మార్పిడి కూడా జరుగుతుంది కొత్త నూతన గృహ ప్రవేశం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు కోర్టుల్లో కేసులు ఉన్నటువంటి పక్షంలో వెంటనే పూర్తి చేసుకోవడానికే ప్రయత్నించండి ఎంచేతనంటే రాబోయే కాలం ఎలా ఉంటుంది తర్వాత విషయము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా తొందరగా పోస్ట్ చేయించుకొని దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అట్లీస్ట్ మీ అయినా కొంతవరకు జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏవైనా స్థిరాస్తుల విషయాలు తగాల్లో ఉంటే మా తగదాలు ఉంటే మాత్రం పోస్ట్ పోన్ చేసుకోండి వెంటనే అది శీఘ్ర పరిష్కారం కావాలని ఉభలాట పరకండి ఇక దాంపత్య జీవితంలో ఏవైనా గొడవలు కోర్టుల్లో ఉంటే మాత్రం వాయిదా వేసుకోండి ఇప్పుడప్పుడే వెంటనే ఏ రకమైనటువంటి నిర్ణయాలకి మాత్రం రావద్దు ఇకపోతే నూతన భాగస్వాములు కలిసినప్పుడు మాత్రం జాతకాలు పరీక్షించుకోండి మీ జాతకాన్ని వాళ్ళ జాతకాన్ని కుదురుతుందా లేదా చూసుకోండి ఆ వ్యాపారం ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీ జాతకాన్ని కుదురుతుందో అది కూడా చూసుకోండి నిత్యం ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని ప్రార్థన మాత్రం మానుకో శ్రీ మహావిష్ణువును శ్రీలక్ష్మిని పూజించాలన్నటువంటి విషయం మర్చిపోకండి హనుమాన్ చాలీసా ప్రొద్దున్న రాత్రి పడుకోబోయే ముందు ఖచ్చితంగా చదవాలి ఇకపోతే ఏదైనా మిగతా మరి ఈ యొక్క సివిల్ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లాయర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి గౌరవము దక్కుతుంది ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా మెండుగా బాగానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను ఏవైనా తీర్థయాత్ర దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తీర్థయాత్రలు చేయవలస్తే ఖచ్చితంగా చేయండి వద్దని నేను ఎందుకు అంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రం చేయండి ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు విందు వినోదాల్లో కానీ ఎక్కడైనా శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు వాద వివాదాల్లోకి మాత్రం చేసి దిగకండి అనవసరంగా పోయిపోయి గొడవ అయిపోతుంది దానివల్ల మీకు పేరు ప్రదర్శనలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు ఎంత కామ్గా కూల్గా ఉంటే మీకు అంత మంచిది ఇక చిన్న పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితిలో గొడవ పడవద్దు పెద్దలను గౌరవించండి గురువులను గౌరవించండి నేను చెప్పిన విధానంలో పూజలు మొదటి ఇవన్నీ కూడా చేయండి పండగ బాగా జరుపుకోండి సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ రోజు మీరు అద్భుతంగా అందరూ కలిసి మీరు హాయిగా హ్యాపీగా మీరు పండుగ జరుపుకుంటున్నటువంటి విషయం నాకు తెలుసు ఎందుకంటే తెలుగువారికి సంక్రాంతి పండుగ చాలా గొప్ప పండుగ అని మాత్రం చెప్పవచ్చు శబరిమలలో జ్యోతి కూడా ఈ నెలలోనే పదిహేనో తారీఖున వెలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టీవీస్లో చూపిస్తారు చూసి ఆనందించండి మొక్కండి శబరిమలకు మొక్కండి అది మీకు మంచిది అందరికీ కూడా మంచిది ఇంటిల్లిపాది కూడా అద్భుతంగా జీవితాన్ని సాగించేటువంటి అవకాశాలు ఉంటాయి అతిగా ఆలోచించకండి హాయిగా పడుకోండి ఎట్టి పరిస్థితిలో లేనిపోని ఆశలకు పోకండి ఏ రకంగాను పరుగులు ఎత్తకండి నెమ్మదిగా నీళ్ళబడి మీ మీ నిలబడి మాత్రమే మీ యొక్క విజయాలను సాధించుకోండి పరిగెత్తి పరిగెత్తి బోర్లా పడేటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు తెలిసింది కదా సెలవు మరి ఉంటాను నమస్కారం